Students, today's session we are going to discuss inductive effect. So 24th question is, explain inductive effect with suitable examples. So inductive effect ante magi, so ela untadante students, so inductive effect, permanent displacement of sigma bonded electrons towards most electronegative atom, permanent displacement of sigma bonded electrons towards most electronegative atom, EN means electronegative atom, in saturated organic compound. Is called inductive effect or polarization of sigma bond caused by the polarization of sigma bond is caused by the polarization of adjacent sigma bond is called inductive effect. सो ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటదంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది స్టూడెంట్స్ సో ఇక్కడ చూపిస్తాం మీకు కార్బన్ చైన్ ఇలా ఉంటది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇక్కడ పైన మీకు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన ఇండక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సో నేను ఇక్కడ 4 కార్బన్స్ రాస్తున్నా ఈ కార్బన్ గ్రూప్ కి Cl అనేది అటాచ్ అయ్యింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కార్బన్ చైన్ లో సో 4 కార్బన్స్ ఉన్నాయి ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ ఫోర్త్ కార్బన్ ఇక్కడ 1 బాండ్ ఉంటే మనం ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం స్టూడెంట్స్ 3 హైడ్రోజన్స్ రాస్తాం ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాస్తాం ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాస్తాం ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అన్నమాట దీనిని మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటాం సో ఇక్కడ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది ఈ కార్బన్ చైన్ కి అటాచ్ అవటం వల్ల ఇక్కడ అన్ని సో ఇక్కడ సిగ్మా బాండ్స్ ఉన్నామంట సిగ్మా బాండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్బన్ కి 4 సిగ్మా బాండ్స్ సో ఇక్కడ కార్బన్ వాలెన్సీ అన్ని సింగిల్ బాండ్స్ ఏ కాబట్టి సిగ్మా బాండ్స్ అనే ఉంటాయి ఇక్కడ ప్రతి బాండ్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఈ కార్బన్ కి ఈ Cl కి మధ్యలో ఇన్ బిట్వీన్ గా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఏం చేస్తుందంటే
ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ పేర్ని సో టువర్డ్స్ అంటే తన వైపు లాక్కుంటదన్నమాట సో సో ఇక్కడ ఈ రెండిటికి మధ్య పోలరైజేషన్ అనేది ఫామ్ అయ్యేది CCL కి మధ్య ఈ CCL కి మధ్య పోలరైజేషన్ అనేది ఫామ్ అయ్యేది పోలారిటీ డెవలప్ అయ్యేది సో పోలరైజేషన్ ఇస్ కాజ్డ్ బై ఫస్ట్ C1 CCL బాండ్ సో ఇక్కడ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్ కాబట్టి సో దీనికి పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది సో మైనస్ డెల్టా గా రాస్తాం ఇక్కడ ఈ కార్బన్ కి సో ప్లస్ డెల్టా ఉంటుంది సో పోలారిటీ అనేది డెవలప్ అయ్యేది సో C1 ఇన్ బిట్వీన్ C1 అండ్ CL సో పోలారిటీ ఇస్ డెవలప్డ్ సో సో ఇట్ సో క్లోరిన్ కి మైనస్ డెల్టా ఉంటుంది ఈ కార్బన్ కి ప్లస్ డెల్టా ఉంటుంది సో అలానే ఇక్కడ తర్వాత C1 C2 కార్బన్ కూడా పోలారిటీ డెవలప్ అయ్యి సో ఇది తన ఈ ఎలక్ట్రాన్స్ ని ఇలా లాక్కుంటది సో ఇక్కడ మనకి పోలారిటీ డెవలప్ అయ్యి ఈ కార్బన్ కి ప్లస్ డబుల్ డెల్టా ఉంటది అంటే అలానే థర్డ్ కార్బన్ వరకు కూడా ఉంటది థర్డ్ కార్బన్ లో కూడా పోలారిటీ డెవలప్ అయ్యింది సో C2 C3 కి మధ్య పోలరైజేషన్ అనేది ఫామ్ అయ్యింది సో ఇక్కడ ప్లస్ త్రిబుల్ డెల్టా ఉంటది అంటే సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది అప్ టు 3 కార్బన్ వరకు మాత్రమే పాజిబుల్ అయ్యింది ఫోర్త్ కార్బన్ తర్వాత నెగ్లిజిబుల్ అయ్యింది అన్నమాట ఇది పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటాం వీటిని సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటాం ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేవి సో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వల్ల సో పోలారిటీ డెవలప్ అయ్యి పోలరైజేషన్ ఈజ్ కాజ్డ్ బై C1 CL కి ఫామ్ అయ్యి మైనస్ డెల్టా ఫామ్ అయ్యింది దానివల్ల C1 కి పోలరైజేషన్ ఉంటుంది ప్లస్ డెల్టా ఉంటుంది అలానే C2 కార్బన్ కూడా సో ప్లస్ డబుల్ డెల్టా ఉంటుంది కొద్ది తగ్గిద్ది ఏ C3 కార్బన్ కి ఇంకొద్ది తగ్గిద్ది ప్లస్ త్రిబుల్ డెల్టా ఉంటుంది పోలరైజేషన్ ఈజ్ డెవలప్డ్ అప్ టు త్రీ కార్బన్స్ అనమాట ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇన్ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ దిస్ ఈజ్ ఎ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ స్టూడెంట్స్ ఈ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ లో సో పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ అయింది ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వల్ల సో పుల్ చేసింది క్లోరిన్ సో దీనివల్ల పోలారిటీ డెవలప్ అయింది అనమాట అలా చెప్పవచ్చు లేదంటే సో పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాజ్డ్ బై ది పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాజ్డ్ బై ది పోలరైజేషన్ ఆఫ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్ అనమాట సో పక్కనున్న సో అడ్జసెంట్ కార్బన్స్ కూడా సిగ్మా బాండ్ ఉంటుంది కాబట్టి సో వాటికి కూడా పోలరైజేషన్ అనేది ఫామ్ అయితే దాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఈజ్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనమాట సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిస్కస్ చేసుకుంటాం సో సైలెంట్ ఫీచర్ లో ఇట్ ఈస్ పర్మనెంట్ ఎఫెక్ట్ పర్మనెంట్ పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటాం సో ఇక్కడ మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో సెకండ్ కార్బన్ లో చూసుకున్నట్టయితే ఈ చైన్ అనేది అప్ టు 3 కార్బన్స్ వరకు ఉంటుంది సో ఈ ఎఫెక్ట్ అనేది 3 కార్బన్స్ వరకే ఉంటుంది ఫోర్త్ కార్బన్ తర్వాత నెగ్లిజిబుల్ అయింది సో అలానే సో ఇది సో దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్ నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ పోలరైజేషన్ ఎఫెక్ట్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ పోలరైజేషన్ ఎఫెక్ట్ సో పోలరైజేషన్ ఉంటుంది కాబట్టి పర్మనెంట్ పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటారు స్టూడెంట్స్ సో ఇట్ ఈజ్ ఏ షార్ట్ రేంజ్
షార్ట్ రేంజ్ టీజ్ షార్ట్ రేంజ్ ఎఫెక్ట్ ఆపరేటింగ్ షార్ట్ రేంజ్ ఎఫెక్ట్ ఆపరేటింగ్ అప్ టు 4 కార్బన్ ఐటమ్స్ ఓన్లీ ఆపరేటింగ్ అప్ టు 4 కార్బన్ ఐటమ్స్ ఓన్లీ 4 కార్బన్ Atoms. It is a short range effect operating up to 4 carbon atoms only. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ టు 4 కార్బన్ ఐటమ్స్ వరకే ఉంటుంది. సో ఆఫ్టర్ 3rd కార్బన్ నెగ్లిజిబుల్ అన్నమాట. సో కావాలంటే బ్రాకెట్ లో రాసుకోవచ్చు దిస్ ఎఫెక్ట్ ఇస్ నెగ్లిజిబుల్ దిస్ ఎఫెక్ట్ ఇస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ almost negligible after 3rd carbon tarvata negligible aithe so polarization up to form 3 carbons only after 4th carbon this effect is negligible anamata so it affects So physical properties and chemical reactivity. It affects physical properties. Properties and chemical reactivity. అలానే సో టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ 2 టైప్స్ అన్నమాట నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ సో ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్ సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సో పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట సో ఒక C1 నుంచి సో డిస్ప్లేస్మెంట్ అవుతాయి ఎలక్ట్రాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ అయ్యి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇన్ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ లో సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కి పోలరైజేషన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అప్ టు 3 కార్బన్ వరకు ఉంటది అన్నమాట సో పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఈస్ కాల్డ్ బై ది పోలరైజేషన్ ఆఫ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లేదంటే పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆర్ పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఇస్ కాల్డ్ బై ది పోలరైజేషన్ ఆఫ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ పోలరైజేషన్ ఎఫెక్ట్ సో ఇట్ ఈస్ ఎ షార్ట్ రేంజ్ ఎఫెక్ట్ ఆపరేటింగ్ అప్ టు 4 కార్బన్ ఐటమ్స్ ఓన్లీ సో దిస్ ఎఫెక్ట్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆఫ్టర్ 3rd కార్బన్ ఆఫ్టర్ 3rd కార్బన్ తర్వాత ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయితే సో అప్ టు 4 కార్బన్ వరకే ఆపరేటింగ్ అయితే సో ఇట్ ఈస్ ఇట్ ఎఫెక్ట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ సో నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నమాట నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ Inductive effect is divided into 2 types. Inductive effect is classified into two types. Two types of inductive effect untadi. So first one negative inductive effect minus I effect negative inductive effect negative sign undi kabatti negative inductive effect positive inductive effect
పాజిటివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్న ఇండక్టివ్ ఎఫెక్ట్ దిస్ వన్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ There are two types of inductive effect. Minus I effect, inductive effect. So plus I effect and what a positive inductive effect. I am going to discuss minus I effect. Minus I effect. Negative inductive effect. So an atom or group of atoms which has a greater tendency to attract an atom or group of atoms. Atoms which has greater tendency to attract sigma electrons to attract the sigma electrons is called electron withdrawing groups withdrawing groups simply EWG electron withdrawing groups is said to be exhibiting negative inductive effect minus I effect negative inductive effect Examples of minus I effect halogens means chlorine bromine iodine students halogens OH hydroxy group next NH2 group CN group, cyanide group, next CHO group, COOH. These are the examples of minus I effect and matter. So recall this, my students. An atom or group of atoms, which has greater tendency to attract the sigma electrons is called electron withdrawing group. So electron withdrawing groups unte so danni manam so minus I effect antam is said to be exhibiting negative inductive effect. So examples halogens means chlorine bromine iodine hydroxy NH2 CN alane CHO COOH kavalante meer ikkada సో సిఎన్ తర్వాత ఎన్ఓ టూ కూడా యాడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఎన్ఓ టూ కూడా యాడ్ చేసుకోండి ఎన్ఓ టూ సో టోటల్గా హైడ్రాక్సీ గ్రూప్ NH2 సిఎన్ ఎన్ఓ టూ సిహెచ్ఓ సిఓఓహెచ్ అనేవి సో ఇక్కడ ఈ కార్బన్ చైన్కి అటాచ్ అయి ఉండటం వల్ల సో దీన్ని నేను మైనస్ ఐ ఎఫెక్ట్గా చెప్తాం అన్నమాట మైనస్ ఐ ఎఫెక్ట్ అంటాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అంటే కార్బన్ చైన్ సో ఇలా ఉంటుంది కదా స్టూడెంట్స్ కార్బన్ చైన్ 1, 2, 3, 4 కార్బన్స్ తీసుకున్నాం సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనమాట ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్
सो इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स अनेवि अटैच अयि उंटे सो हैलोजन्स गानी सो हाइड्रॉक्सी ग्रूप गानी इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स अन्नमाट इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स फॉर एग्जांपल इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स सो इंदाक मनं Cl तीसुकुन्नाम एदैन तीसुकोवच्चु स्टूडेंट्स इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स सो CHO CNO OH ग्रूप्स अनेवि सो इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रूप्स उंडटं वल्ल सो इलेक्ट्रॉन्स नि पुल चेसुकुंटाई काबट्टि सो इक्कड मनकि फर् एग्जांपल ईसारि नेनु OH ग्रूप रास्तुन्ना ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండటం వల్ల సో పోలరైజేషన్ అనేది సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ వరకు వైపు ఉంటుంది కాబట్టి సో పోలరైజేషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఇందాక చూసాం దీనికి మైనస్ డెల్టాగా ఉంటుంది దీనికి ప్లస్ డెల్టా ఉంటుంది ప్లస్ డబుల్ డెల్టా సో ప్లస్ ట్రిపుల్ డెల్టాగా ఉంటుంది పోలరైజేషన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది పోలరైజేషన్ ఆఫ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్ అంటాం సో ఇక్కడ యాటమార్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ యాటమార్ ग्रूप आफ् ऐटम एलक्ट्रॉन विथ ड्राइंग ग्रूप्स एलक्ट्रॉन विथ ड्राइंग ग्रूप अंटे ऐटम्स अवच्छ ग्रूप आफ् ऐटम्स अंटे NO2 CHO COOH ग्रूप आफ् ऐटम्स विच हाज ग्रेटर टेंडेंसी टू अट्रैक्ट सो ग्रेटर टेंडेंसी उंटदी टू अट्रैक्ट द सिग्मा इलेक्ट्रॉन्स टू अट्रैक्ट द सिग्मा इलेक्ट्रॉन्स इज कॉल्ड एलक्ट्रॉन विथ ड्राइंग ग्रूप्स सो ई सिग्मा बॉन्डेड इलेक्ट्रॉन्स नी सो इक सो अट्रैक्ट चेस्ताई काबट्टी सो इलेक्ट्रॉन्स नी पुल चेसुकुंटाई काबट्टी सो ఇక్కడ ఎలక్ట్రాన్స్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండటం వల్ల దాని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటాం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వల్ల ఉంటే దాని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటాం స్టూడెంట్స్ మైనస్ ఐ అలానే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే దాని ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటాం ఇది మైనస్ ఐ ఎఫెక్ట్ కి ఎగ్జాంపుల్ మైనస్ ఐ ఎఫెక్ట్ కి సో ఎలక్ట్రాన్ హాలోజన్స్ హైడ్రాక్సీ గ్రూప్ NH2 CN NO2 CHO COOH గ్రూప్ అన్నమాట సో అలానే ప్లస్ ఐ ఎఫెక్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ ఎన్ అటమార్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ విచ్ హాస్ less tendency to attract the sigma electrons is called electron releasing groups and it is said to be negative inductive effect antam dani example raddam students ikkade raddam ikkade dinni adjust chesi raaskovachu so minus I effect ayipindi kabatti ippudu nenu plus I effect raastunna so b I am going to discuss b plus I effect so plus an atom or group of atoms which has less tendency to attract the sigma electrons so is called electron releasing groups plus effect means electron releasing groups or electron donating groups electron releasing groups antam so is said to be exhibiting so positive inductive effect is exhibiting positive inductive effect పాజిటివ్ ఇండక్ట్ దీన్ని రీఅరేంజ్ చేసి రాస్తున్నా స్టూడెంట్స్ దీన్ని ఇక్కడ రీఅరేంజ్ చేస్తున్నా సో మైనస్ ఐ ఎఫెక్ట్ అయిపోయింది సో ప్లస్ ఐ ఎఫెక్ట్ రాస్తున్నా పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ an atom or group of atoms so b first one an atom or group of atoms which has greater tendency to attract the sigma electrons is called electron withdrawing groups so minus I effect ante electron withdrawing groups valla minus I effect anedi form ayyindi idemo electron donating groups valla example chusam students minus I effect ki example chusam alane so plus I effect an atom or group of atoms which has so less tendency to attract the sigma electrons is called electron releasing groups or electron donating groups is said to be exhibiting positive inductive effect examples of positive inductive effect tertiary alkyl CCH3 thrice tertiary alkyl greater than secondary alkyl
secondary alkyl greater than tertiary alkyl group greater than secondary alkyl group so alane primary alkyl group CH3 CH2 primary alkyl groups alane CH3 maniki ikkada electron donating groups ante so ikkada alkyl groups ane vastayi so chivarlo methyl group anamata anni alkyl groups anamata idi plus a effect students so total ga maniki inductive effect anedi two types ga untadi so minus a effect ante electron so withdrawing groups anevi so ikkada unna mana carbon chain ku unte so saturated carbon lo electron withdrawing groups unte dani minus a effect antam an atom or group of atoms which has greater tendency to attract the shared pair of electrons to attract the sigma electrons is called electron withdrawing groups and it is said to be so minus a effect so examples of minus a effect halogen so hydroxy so cyano nitro so alane CHO COOH electron withdrawing groups ga cheptam alane minus a plus a effect an atom or group of atoms which has less tendency to attract the sigma electrons is called electron releasing groups and it is said to be exhibiting positive inductive effect examples are away so tertiary alkyl greater than secondary alkyl greater than primary alkyl greater than so ikkada CH3 anamata meer tertiary alkyl ante ila untadi students tertiary alkyl ante so carbon ki so mood methyl groups untai danni tertiary alkyl group antam idi tertiary alkyl anamata tertiary alkyl alane ikkada maniki so ikkada ee CH3 poi hydrogen vaste secondary alkyl ayyadi ala gaakunda so ikkada mana CH twice raste secondary alkyl rastam alane CH3 CH2 deeni badulu kuda inko hydrogen vaste so idi so primary alkyl ayyadi alane chivarlo oka methyl group unte dani alkyl group antam so tertiary greater than secondary greater than primary alkyl group ante electron donating groups unte dani plus a effect antam idi students total ga inductive effect so inductive effect ante manam so two types minus a effect plus a effect discuss chestunnam minus a effect ante electron withdrawing groups untai so plus a effect ante electron donating groups valla electron donating groups carbon chain ku unte dani manam so plus a effect ga manam identify cheyali so idi total ga inductive effect students thank you for